ప్రియమైన భారతదేశ క్రైస్తవులందరికీ, ప్రపంచ దేశాల్లో ఉన్న క్రీస్తునందు బ్రతుకుతున్న క్రీస్తు సంఘములో ఉన్న పెద్దలకు, విశ్వాసులకు, బోధకులకు నా హృదయపూర్వకమైన వందనాలు క్రీస్తునందు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రపంచ చరిత్రలో వేల సంవత్సరాలు చరిత్ర కలిగిన క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ్యం యొక్క మూలాల్ని దెబ్బతీయుటకు, తప్పుత్రోవ పట్టించుటకు ఈరోజు అనేక మంది అబద్ధ బోధకులు దేవుని అనాది సంకల్పాన్ని, ఆయన యొక్క కృపను ప్రపంచ మానవాళి మధ్యకు వెళ్లకుండా చేయడానికి క్రీస్తు యొక్క మాట తప్పుగా బోధిస్తూ, సాతాని యొక్క కార్యక్రమాలు ఎక్కువగా ప్రజల మధ్య చేస్తూ ఉన్న ఈ తరుణంలో రోషము కలిగిన క్రైస్తవుల జాబితాలో ఒకటిగా మీ ముందుకు బాధతో వాస్తవాన్ని, సత్యాన్ని తెలియజెప్పాలని రావడం జరిగింది వీడియో షూట్ ద్వారా. మరి ప్రియమైన క్రైస్తవ జనాంగమా, క్రీస్తునందు బ్రతుకుతున్న దేవుని వంశమా, ఈరోజు మీరు వాస్తవాలు గ్రహించాలని సభాముఖంగా మరి ఈ వీడియో షూట్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రేమైన వారలారా, నేడు ఈ అంత్యకాలంలో, అంత్య దినాలలో భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. క్రీస్తు చెప్పిన వాక్యమునకు వ్యతిరేకంగా ఈరోజు మీరందరూ ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో వస్తున్నటువంటి భయంకరమైనటువంటి మరి నిజాలను మీరు ఈరోజు చూశారు. ఒకరోజు మొదటి శతాబ్దపు కాలంలో క్రీస్తు యొక్క వాక్యమును, క్రీస్తు గొప్పతనమును పరలోక తండ్రి సంకల్పం మేరకు చెప్పుటకు ఒకనాడు అద్భుతములు, మహత్కార్యములు, సూచక క్రియలు, స్వస్థతలు చేశారు. మరి ఈరోజు కూడా ఆ స్వస్థతలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు చేసి అందరికీ కూడా క్రీస్తును ప్రకటిద్దామని అనుకుంటూ తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు బోధన చేస్తున్న క్రైస్తవ్యంలో ఉన్న కొందరిని మీరు 9 టీవీలో, 1 టీవీలో, NTVలో, TV5లో, ABNలో, మరి ఇలా రకరకాల ఛానల్స్లో క్రీస్తు యొక్క జ్ఞానమును తప్పుడుగా బోధిస్తున్నారని, వారి యొక్క స్థితిగతులన్నింటినీ కూడా వారు చేసే తప్పుడు కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ టీవీ ఛానల్స్ అన్నింటిలో కూడా చూపించడం జరిగింది. మరి దాన్ని మీరందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు అందరూ చూశారు. మరి అందరూ కూడా అనేకుల హృదయాలు నొచ్చుకున్నాయి. మా యేసుక్రీస్తు గొప్పతనాన్ని ఇలాగ అవమానపాలు పడుతుంది, మరి మా మనోభావాలు దెబ్బతున్నాయని అందరూ కూడా చాలా బాధపడ్డారు. మీ మనోభావాలు దెబ్బతున్నాయో లేదో తెలియదు, కానీ మరి దేవుడి యొక్క మనస్సు మాత్రం తప్పకుండా గాయపడిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు జరగలేనివి జరిగినట్టుగా అబద్ధాలు చెప్తూ, మరి దేవుడి యొక్క వాక్యమును అబద్ధముగా బోధిస్తూ ఈరోజు చాలామంది వారి యొక్క స్వలాభం కోసం చేస్తున్న కార్యక్రమాల్ని మరి మీ ముందు వాక్య రూపంలో పెట్టదలిచాను. మీరు జాగ్రత్తగా వాటిని తెలుసుకొని మీ బ్రతుకులు మార్చుకోవలసిందిగా ప్రపంచ క్రైస్తవ్యంలో ఉన్న ప్రతి సహోదరుడు, సహోదరికి, ప్రతి సంఘంలో ఉన్నవారికి, ప్రతి పెద్దకి, ప్రతి బోధకునికి మరి ఈ యొక్క వీడియో షూట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మీరు చాలా జాగ్రత్తగా వీటిని దేవుడి యొక్క రాయబడిన లేఖనంలో లేదా దేవుడి యొక్క గ్రంథమైనటువంటి బైబిల్లో రాయబడిన మాటలు ఈరోజు మీకు చెప్పదలిచాను. ఈరోజు చాలామంది అబద్ధ బోధకులు మీకు తెలుసు, ప్రదీప్ కుమార్ విజయవాడ, అలాగే జేసీఎన్ఎం మినిస్ట్రీ హైదరాబాద్ శ్యామ్ కిషోర్, అలాగే థామస్, అలాగే ప్రవీణ్ కుమార్ అండ్ వారి ఫ్యామిలీ, చాలామంది ఇలాగ బెల్లంపల్లి, వారు చాలామంది ఇలాగ అబద్ధాలు బోధించడానికి సిద్ధపాటు కలిగి అబద్ధికులై దేవుడి యొక్క జ్ఞానము బోధించకుండా తప్పుడు కార్యక్రమాలు చేయడానికి పూనుకున్నారు. ఏంటి తప్పుడు కార్యక్రమాలు అంటే? దేవుడి యొక్క వాక్యమును భిన్నంగా బోధించడమే తప్పు. మరి అలాంటి కార్యక్రమాలు చేయడానికి పూనుకున్న మరి మీరందరి గురించి మీరు TV9లో, 1 TVలో, NTVలో, ABNలో, ఇలా రకరకాల ఛానల్స్లో మీరు గత కొద్ది కాలం నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. క్రైస్తవ్యం నొచ్చుకుంది, క్రైస్తవ్యం బాధపడింది, క్రైస్తవ్యం అవమానపడిందని ఒకలాంటి మరి మనోబాధ అందరికీ కూడా ఉన్నది. ఆ మనోబాధ నాకు కూడా కలిగింది. అందుకే మీ ముందుకి సత్యవాక్యం పట్టుకొని రావడానికి సిద్ధమయ్యాం. ఈరోజు మనం మంచి సంగతులు మీకు తెలియజెప్తున్నాను. ఈరోజు అందరినీ కూడా
వారు మీకు స్వస్థతలో లేవు అని అందరినీ కూడా మరి టీవీ ఛానల్స్లో ఇండియన్ చెప్పిన ఈ ప్రదీప్ కుమార్ని, అలాగే శ్యామ్ కిషోర్ని, అలాగే థామస్ని, అలాగే మరి ప్రవీణ్ కుమార్ని, అలాగే ఇలాగ స్వస్థతలో మీరు చేస్తున్నారు ఇవన్నీ అబద్ధాలని రకరకాల టీవీ ఛానల్స్ వారిని ప్రపంచానికి చూపించినప్పుడు నిజంగా క్రీస్తు యొక్క స్వస్థత, పరిశుద్ధాత్మ శక్తి, దేవుని యొక్క మరి గొప్ప శక్తి వారికి ఉంటే, ఈ స్వస్థతలు చేయగలిగే సత్తా వరకు ఉంటే టీవీ ఛానల్స్ చెప్పింది అబద్ధం అని చెప్పి మరి ఈరోజు మీరు ఎవరినైనా సరే బాగాలేని వారిని, ఒక కుంటి వారినో, గ్రుడ్డి వారినో, చెవిటి వారినో, అలాగే మరి కుష్టి వారినో, మరి అలాగే నడవలేనటువంటి మరి పక్షవాయువు గలవారినో ఎవరైతే ఉన్నారో వారందరినీ మీరు తీసుకురండి, మా దగ్గర స్వస్థత వరం ఉంది అని మేము ప్రపంచానికి చాటి చెప్తాం, మేము నిరూపించుకుంటామని టీవీ ఛానల్స్ ముందుకి వీరందరూ ఎందుకు రాలేదని నేను ఈ వీడియో షూట్ ద్వారా అడుగుతున్నాను. కారణం నిజంగా వారికి ఆ స్వస్థత వరాలే ఉండుంటే టీవీ ఛానల్స్ వారందరూ కూడా తప్పు పట్టినప్పుడు వారందరూ ముందుకు వచ్చి మా దగ్గర ఉన్నది మరి స్వస్థత వరం ఉన్నది, దేవుణ్ణి మేము మహిమపరుస్తున్నాం, యేసుక్రీస్తు వారి గొప్పతనాన్ని మేము చెప్తున్నాం అని వారు ముందుకు వచ్చేవారు. ఈ రోజుకి కూడా దొంగవాడికి తేలుకుట్టినట్టుగా కిమ్మనలేదంటే వారికి నిజంగా ఉండేది స్వస్థత వరము కాదు, వారందరూ కూడా ప్రపంచాన్ని, మనుషులందరినీ మోసం చేస్తున్నారని మీరు తెలుసుకోవాలి. క్రైస్తవులారా, క్రైస్తవ విశ్వాసులారా, మనం ఎప్పుడు మారుతాం? 21వ శతాబ్దానికి మనం వచ్చాం. మొదటి శతాబ్ద కాలంలో ఆ రోజు మరి వైద్య సదుపాయాలు లేక, ఆ రోజు మందులు లేక, ఆ రోజు అవకాశాలు లేని పరిస్థితుల్లో దేవుడి యొక్క గొప్పతనాన్ని చాటడానికి ఆ రోజు స్వస్థత వరాన్ని దేవుడు మరి ఆనాడు అపొస్తలులకి యేసుక్రీస్తు మాత్రమే చేసినట్టుగా బైబిల్లో ఉంటే ఈరోజు ప్రతి ఒక్కడూ చేయడానికి వస్తున్నానని అందరూ కనబడుతున్నారు, మరి టీవీలో కనబడుతున్నారు. మొదటిగా మీకు ఒక మాట చెప్తాను, ఈ టీవీ ఛానల్స్ వచ్చిన దగ్గర నుంచి మరి రక్షణ టీవీ అని, అలాగే శుభవార్త టీవీ అని, ఇలాగ నిరీక్షణ టీవీ అని రకరకాల టీవీ ఛానల్స్ వచ్చిన దగ్గర నుంచి జనాలను ఎక్కువగా చూపించి మేము స్వస్థతలు చేస్తున్నాం, మాకు వరాలు ఉన్నాయని చెప్పి ఆ టీవీలోంచి బయటికి మరి మీరు ఎక్కడైతే ఆ బోధకుడు బోధిస్తూ అక్కడ చేయి వేసుకుంటే స్వస్థత జరుగుతుందని ఇలాంటి దొంగ మాటలు చెప్తూ అనేకలు మోసపోస్తున్నప్పుడు మరి ప్రపంచం అంతా బెర్రిగా లేదు. ఈరోజు చదువుకొని గొప్ప స్థితిలో డాక్టర్స్గా, గొప్ప గొప్ప స్థితిలో మరి స్థిరపడిన వారు, గొప్ప మేధావులు ఈ లోకంలో ఉన్నారు. వారి ముందు నిజంగా వారెవరు కూడా దేవుడిని అంగీకరించరు. ఇలాంటి మాటలు మనం చెప్తున్నాం కనుకే, ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నాం కనుకే క్రైస్తవ్యం అంటే ప్రపంచం మధ్య చాలా అభాసపాలుగా ఈరోజు ఉంది. క్రైస్తవుడు అంటే గొప్పవాడు, క్రీస్తు మరి చరిత్రకి ఆధారభూతుడు, ఆయన లేకుండా ప్రపంచంలో ఏది కలగలేదు. అలాంటి క్రీస్తుకి అవమానం జరిగితే చూస్తూ ఊరుకునే క్రైస్తవులు ఈరోజు లేరు. అందులో ఒక్కడిని నేను మీ ముందుకు వచ్చాను. కొన్ని సంగతులు చెప్తాను ప్రేమైన క్రైస్తవులారా. మరి మీరందరూ కూడా ఏం చేస్తున్నారు? అక్కడ సభలకు వెళ్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, వస్తున్నారు తప్పితే గాని అందులో నిజాలు ఎంతవరకు ఉన్నాయి? ఇది జరుగుతుంది వాస్తవా అవాస్తవా? బైబుల్లో జరిగినవే వీరు చేస్తున్నారా? బైబుల్లో జరిగినట్టుగా ఉన్నట్టుగా వీరు చూపుతున్నారా అని మీరెందుకు నిలదీయట్లేదు, ఎందుకు ప్రశ్నించట్లేదని మీకు నేను వీడియో షూట్ ద్వారా అడుగుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకునే అవసరత మనకు ఉంది. ఏది పడితే అది వినడం, ఏది పడితే అది నమ్మడం, ఏది పడితే అది చేయడం మనకు మంచిది కాదు. మరి క్రైస్తవుడు అంటే ఎంత గొప్పవాడు, జ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజెప్పే అంతవాడు. మరి అలాంటి ఈరోజు క్రైస్తవుడు అనగానే స్వస్థత సభలు అంటే పారిపోతారండి, పారిపోతారు ఓ కోకొల్లలుగా జనం. ఏమిటి నిజ వాక్యం చెప్తామంటే ఎవరైనా వస్తారా? రారే, ఎందుకు రారు? స్వస్థత కావాలి. ఈ లోకంలో ఉన్న అన్నిట్లోని మనకి ఏది కావాలంటే స్వస్థతలు, స్వస్థతలు, స్వస్థతలు. ఎందుకంటే ఈ ప్రపంచంలో రోగాలు ఎక్కువైపోయాయి, మందులు ఎక్కువైపోయాయి, హాస్పిటల్స్ ఎక్కువైపోయాయి, డాక్టర్స్ ఎక్కువైపోయారు. మరి వీళ్ళందరూ ఎక్కువైపోయినప్పుడు ప్రపంచానికి పట్టిన పెద్ద మరి ప్రాబ్లం ఏంటంటే, ఇబ్బంది ఏంటంటే రోగాలు. మరి ఈ రోగాల నుంచి విముక్తి పొందాలంటే డాక్టర్లకి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు? స్వస్థతకు సభలకు వెళ్తే సరిపోతుంది కదా అని సరిపెట్టుకుంటున్నారేమో. మీకు ఒక మంచి మాట చెప్తాను, స్వస్థత నీకు విశ్వాసం ఉంటే స్వస్థత సభకే మీరు వెళ్ళక్కర్లేదు. నిజంగా నువ్వు అవసరమైతే, నీది నిజమైన విశ్వాసం అయితే దేవుడే నువ్వు ఎక్కడున్నా స్వస్థపరుస్తాడు. అనేక సందర్భాలు ఈ ప్రపంచంలో మనం చూడగలం అలాంటివి. మరి అలాంటివి మీరు నేర్చుకోకుండా అబద్ధాలు చెప్తున్న వారు, జిమ్మిక్లు, మ్యాజిక్లు, మంత్రాలు చేస్తున్న వారి మధ్యకి వెళ్ళి ఎందుకు మోసపోతున్నారు మీరు? ఈరోజు వాక్యం చెప్తాను, జాగ్రత్తగా వినండి. వాక్యంలో ఉందో లేదో మీరు తెలుసుకోవాలి, అవసరం ఉంది. ఈరోజు మీకు మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు మరి క్రీస్తు చేసిన స్వస్థతలు ఎవరైనా ఈరోజు లైవ్లో చేయగలుగుతున్నారా గమనించాలి. ఎందుకు చేయట్లేదండి? సర్టిఫికెట్లు తీసుకొని వస్తున్నారు కదా, సర్టిఫికెట్లో మాకు ఏమున్నదంటే రోగాలు ఉన్నాయండి, ఇదిగో మాకు ఫలానా క్యాన్సర్ వచ్చినప్పుడు గతంలో మేము టెస్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు క్యాన్సర్ అని కన్ఫర్మ్ చేశారండి, పాజిటివ్ వచ్చిందండి.
మరి మేము ప్రార్థనకు వచ్చిన తర్వాత, ఈ స్వస్థత సభలకు వెళ్ళిన తర్వాత, ఫలానా సేవకుడు మా గురించి ప్రార్థన చేసిన తర్వాత మాకేమొచ్చిందంటే నెగిటివ్ వచ్చిందండి అని పత్రాలు చూపిస్తున్నారు ఈరోజు రిపోర్ట్స్. మరి ఈ రిపోర్ట్స్ ఎవరి పేరు మీద కావాలంటే వారి పేరు మీద, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ మార్చుకోవచ్చు. కానీ ఎప్పుడు మారలేనిది ఏముందంటే దేవుడు చేసిన మరి వాక్యము, దేవుడిచ్చిన వాక్యము, దేవుడు చేసిన స్వస్థత ఎప్పుడు మారకుండా బైబిల్లో అలాగే రాయబడి మన కోసం దాయబడి ఉంది. మరి దానికోసం ఎందుకు ఆలోచించట్లేదు? మీకు కొన్ని మాటలు నేను చెప్తాను, నిజమో కాదో అబద్ధమో. ఈరోజు టీవీల్లో వచ్చే మరి మంత్రగాలు చూపిస్తున్న స్వస్థతలకి, యేసుక్రీస్తు వారు చేసిన స్వస్థతలకి ఏం తేడో మీరు గమనించాలి ఈరోజు. ఎందుకంటే మరి యేసుక్రీస్తు వారు ప్రతిదీ కూడా చాలా చక్కగా భవిష్యత్ తరాలు తెలుసుకుని, మరి ఇలాంటి అబద్ధికులు వస్తే, ఇలాంటి మోసగాళ్ళు వస్తే ఇవి జరుగుతాయా జరగవా అని మరి వీటిలో మనకి చాలా చక్కగా మరి 4 సువార్తలు మత్తయి మార్కు లూకా యోహాన్లో చాలా చక్కగా ఆ స్వస్థతల గురించి యేసుక్రీస్తు వారు చేసినవి భక్తులు రాసి మన కోసం ఉంచారు. కానీ మనం చూడ వాటిని పట్టించుకోం, ఎందుకంటే అబద్ధాన్ని నమ్మినంత ఈజీగా మనం దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని, క్రీస్తు యొక్క మార్గాన్ని మనం నమ్మం కదా. ఎందుకు నమ్మమంటే మనకు అబద్ధికులు కావాలి, మోసం చేసేవారు కావాలి, సత్యవాక్యం చెప్పేవాడు మనకు వద్దు. టీవీ ఛానల్స్లో కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు అబద్ధాలు చెప్పేవాడు మాటలే చూస్తారు. నిజం చెప్పేవాడు ఎవడో ఎప్పుడో ఒకడు వస్తాడు చెప్పడానికి, అలాంటి వాళ్ళని పట్టించుకో మనం. ఎందుకంటే ప్రపంచమా మీరు పాడైపోతున్నారు, సాతాన్ యొక్క ఉచ్చుల్లో పడిపోతున్నారు, సాతాన్ మిమ్మల్ని మోసం చేస్తుంది. ఈ స్వస్థతలు జరిగిన మొదటి శతాబ్దపు కాలంలోనే ఆ స్వస్థతలన్నింటికీ దేవుడు స్వస్తి చెప్పాడు. మరి ఇక రాబో కాలానికి సైన్స్ డెవలప్ అవుతుంది అని దేవుడికి తెలుసు. అందుకే అనేక శాస్త్రవేత్తలు పుట్టించాడు ఈరోజు. మనం అన్ని కూడా అనుభవిస్తున్నవన్నీ కూడా ఆ శాస్త్రవేత్తల యొక్క తెలివిలోంచి బయటకు వచ్చినవే. శస్త్రచికిత్సలు చేస్తున్నారు ఈరోజు, కంటిని మార్చగలుగుతున్నారు, అలాగే కీల మార్పిడి చేయగలుగుతున్నారు, గుండెని మారుస్తున్నారు, కిడ్నీలు మారుస్తున్నారు. ఎంత శాస్త్రము డెవలప్ అయ్యింది, దేవుడు చేశాడు దాన్ని అంతటిని. కానీ ఈరోజు అనాగరికమైన ఆలోచనల్లో మొదటి శతాబ్దం కాలపు స్వస్థతల్లో ఇంకా నమ్ముకుంటూ ఆలోచిస్తూ మనం బ్రతుకుతున్నామంటే క్రైస్తవ్యం మొదటి శతాబ్దపు కాలంలో అనాగరికలో ఇంకా ఉండిపోయిందని, 21వ శతాబ్దంలోకి ఇంకా క్రైస్తవ్యం ఎదగలేదు. కారణం మూఢనమ్మకాలు, మూఢ స్వభావాలతో ఏదో కలుగుతుందని ఈ లోక భాషతో బ్రతుకుతున్న వాడికి దేవుడు అర్థం కాడు. మరి దేవుడు చెప్పిన మాటల్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు వారు స్వస్థతలు చేసినప్పుడు ఆయన చెప్పిన గొప్ప మాటలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఆ స్వస్థతలు ఎలాంటివి చేశారంటే మీకు మొదటిగా ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినాలి. మరి ఈరోజు స్వస్థత సభలకి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే రిపోర్ట్స్ చెప్పాను కదా, రిపోర్ట్స్ చూపిస్తున్నారు. గడ్డ లోపల ఉన్న గడ్డలు పోయే, లేకపోతే లోన ఉన్నటువంటి ఏదో వ్యాధులు కనబడలేవు అవన్నీ కూడా అవి పోయాయని చెప్తూ ఏసయ్య స్వస్థపరిచాడని అబద్ధాలు ఆడుతున్నారు. ఏసయ్య ఎలాంటి స్వస్థతలు చేయలేదు. యేసుక్రీస్తు వారు పేరు చెప్పుకొని ఆయన్ని వాడుకుంటూ ఆయనని అబాసుపాలు చేయాలని అనుకుంటే దేవుడు ఉగ్రత మీ అందరి మీదకి వస్తుంది, జాగ్రత్త. వెళ్ళిన మీ మీదకి, చెప్తున్న వారి మీదకి దేవుడు ఉగ్రత వస్తుందని మీకు సభాముఖంగా హెచ్చరిక చేస్తున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అలాంటి అబద్ధ మోసపూరితమైన మాయమంత్రాలతో చేసిన స్వస్థతలు చేయలేదు. దేవుణ్ణి మహిమపరచడానికి స్వచ్ఛమైన, ఎప్పుడు చెప్పుకున్నదగ్గే ఎవరు చేయలేనిటువంటి స్వస్థతల్ని యేసుక్రీస్తు వారు చేశారు. ఈరోజు స్వస్థ సభల్లో కనపడడం మనకి ఏంటని ఆలోచిస్తున్నారో చెప్తాను, ఒక్కొక్కటిగా వినండి. మొదటిది, అన్నిటినీ స్వస్థపరచడానికి మీకు చూపిస్తూ ఉంటారు, కానీ ఎప్పుడైనా కుష్టి రోగుల్ని లైవ్లో స్వస్థపరిచినట్టుగా, కుష్టి రోగి యొక్క మరి వేళ్ళు కిందకి ఎలా ఉంటాయి అవి బాగైపోయి బయటకు వచ్చినట్టుగా ఎప్పుడైనా మీరు చూసారా? ఏ స్వస్థతలోనైనా ఎవరైనా మీకు చూపించారా? మొదటిది మీకు చెప్పాను, ఎవరు చూపించరు. కారణం ఏంటో తెలుసా? అవి వారు చేయలేరు కనుక. 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు వారు బాగు చేసినట్టుగా బైబిల్లో ఉంది, కుష్ఠరోగులు అనేకులు బాగు చేసినట్టుగా ఉంది. మరి ఒక కుష్ఠరోగును కూడా లైవ్లో వీళ్ళందరూ ఎందుకు బాగు చేయట్లేదు? మొదటిది. రెండవదిగా, మరి పుట్టుకతో కాలు లేక, పుట్టుకతో కళ్ళు లేక, పుట్టుకతో వినికిడి లేక, పుట్టుకతో కదలు లేక ఉన్నటువంటి అనేకులు ఉన్నారు, మరి వారిని కూడా స్వస్థపరిచినట్టుగా ఉంది. మరి అలాంటి స్వస్థతలు మీరు ఏమైనా చేయగలుగుతున్నారా? లోపల ఎక్కడో కనబడకుండా ఉన్నటువంటి మరి అన్విజువల్గా ఉన్నటువంటివి ఏవో లోన ఉన్నాయని వాటిని చేస్తామని అంటున్నారు. యేసుప్రభు అన్విజువల్గా ఏమీ చేయలేదు, విజువల్గా ఆయన మ్యాజిక్ చేయలేదు, నిజాన్ని చూపించాడు ప్రపంచానికి. ఊచ చేయగలవాడిని స్వస్థత చేశాడు, మీరు చేయగలరా? కుష్టి రోగిని బాగు చేశాడు, మీరు బాగు చేయగలరా? ఈరోజు చాలామంది కళ్ళు లేక వేచి చూస్తున్నారే, మరి వాళ్ళందరినీ మీరు స్వస్థపరచగలరా? ఈరోజు ఒక మంచి మాటని మీకు చెప్పబోతున్నాను. ఈనాటి వరకు మీరు ఏం విన్నారో నాకు తెలియదు. చాలామంది మరి యూట్యూబ్లో చాలామంది చాలా చాలా రకాల వీడియోస్ పెట్టారు. మరి ఈ వీడియోను ఖచ్చితంగా మీరు చూసి అనేకులకు మీరు వినిపించే బాధ్యత మీకు ఉంది. ఇది దేవుని సువార్తలో భాగం.
ప్రతి క్రైస్తవుడు దీన్ని చేయవలసిన అవసరం ఉందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకో తెలుసా? వాస్తవాలకు అనుగుణంగా మనం ఉండాలి. ఈరోజు మేము వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. కొన్ని మాటలు మీకు చెప్పేది నిజమో అబద్ధమో మీరే వీడియో చూసిన తర్వాత, ఈ వీడియోని పూర్తిగా మరి మీరు ఆలోచించిన తర్వాత నేను ఉన్నవి చెప్పినవి బైబిల్లో ఉన్నాయో లేవో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మీకు సభాముఖంగా తెలియజేస్తూ మరి వాక్యంలోకి నేను వెళ్తున్నాను. ఈరోజు స్వస్థతలు చేసేవారు సభలు పెడుతున్నారు, బాగా వినాలి. ఈరోజు స్వస్థతలు చేసేవారు సభలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రండి, యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడు స్వస్థపరుస్తాడని సభలు పెట్టి అందరినీ పిలుస్తున్నాడు. మొదటి శతాబ్దపు కాలంలో స్వస్థతలు ప్రారంభమైనప్పుడు, దేవుడు వాటిని చేయించినప్పుడు ఎక్కడ సభలు పెట్టి వారెవరిని స్వస్థతల కోసం పిలిచినట్టుగా మీకు బైబిల్లో కనబడదు. ఎందుకు తెలుసా? వారందరూ కూడా సువార్త పరిచర్యకు వెళ్ళినప్పుడు, యేసుక్రీస్తు వారు కానీ అపోస్తలులు కానీ సువార్త పరిచర్యకు వెళ్ళినప్పుడు, అక్కడ సువార్తలో అనగా దేవుని రాజ్య సువార్త, పరలోక రాజ్య సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, ఈరోజు ఎవరు ఆ సువార్తను చేయట్లేదు. స్వస్థత సువార్త సభలు తప్ప పరలోక సువార్త సభలు ఎక్కడా లేవు. ఎవరు చెప్పరు, ఎందుకంటే పరలోక రాజ్య సువార్త సభలు చాలా కష్టంగా ఉంటాయి. స్వస్థత సభలు అంటే ఏమీ అవసరం లేదు. ఆ 2 గంటలు కూడా మనం డ్యాన్స్ చేయొచ్చు, కిందకి మీదకి వచ్చిన వాళ్ళు పరిగెట్టించవచ్చు, మరి స్వస్థతలు పేరట మాయలు మంత్రాలు మరి జిమ్మిక్లు బమ్మిక్లు అన్ని చేయొచ్చు. కానీ పరలోక రాజ్య సువార్త ప్రకటించడానికి కష్టపడిన ఒక రోజు యేసుక్రీస్తు మొదలుకొని మరి అపోస్తలు వరకు కూడా వారు చేసిన పరలోక సువార్తను ఎవరు ఈరోజు చేస్తున్నారు? స్వస్థత సువార్త మహాసభలు, పరలోక సువార్త మహాసభలు ఉండవు. స్వస్థత సువార్త మహాసభలు మాత్రమే ఉంటాయి. మరి ఏది కావాలి మనకి? ప్రజలందరికీ పరలోక రాజ్య సువార్త మహాసభలు వద్దు, స్వస్థత సువార్త మహాసభలు కావాలి. దేనికి అలవాటు పడ్డారు ఆలోచిస్తున్నారు ఒకసారి? ఒకరోజు మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం దేనికోసం పాటుపడ్డారు? క్రీస్తు స్థాపించిన సువార్త ఈరోజు జరగట్లేదు. స్వస్థత సువార్త మహాసభలని ఎక్కడా వారు పోస్టల్స్ కొట్టించి కానీ, లేదంటే మరి ఆ రోజు పరిస్థితులు బట్టి బాకాలు ఊదించి కానీ, లేదా దండోరాలు వేయించి కానీ ఆ రోజు ఎక్కడ చెప్పలేదే. మరి ఈరోజు స్వస్థత సువార్త మహాసభలని బోర్డులు పెట్టుకుంటూ రండి 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 అంటున్నారు అందరినీ. అలాగే మీరు వెళ్ళిపోతున్నారు, మోసపోతున్నారు క్రైస్తవ జనాంగమా. ఒకరోజు చేసింది క్రీస్తు అపోస్తులు, మరి ఆ ఒకరోజు చేసిన సేవకులు, ఒకరోజు చేసిన భక్తులు చేసిన సువార్త ఈరోజు ఎవరు చేయట్లేదు. ఆ సువార్త మీకు ప్రకటింపబోచున్నాం, జాగ్రత్తగా మీరు వినాలి, వినవలసిన అవసరం ఉంది. మీరు మారాలి. ఇప్పటిదాకా ఏ బోధలతో ఏ తప్పుల్లో ఏ స్వస్థతల కోసం పరిగెట్టారో, ఇక క్రీస్తు సువార్త కోసం, క్రీస్తు కొరకు సత్యము కోసం పరిగెత్తవలసిన అవసరం ఆసన్నమైంది. ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు మేము మీ ముందుకు వీడియో షూట్ ద్వారా రాకపోవడానికి ఒక కారణం, ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తున్నారో, ఎవరో ఒకరు బాగు చేస్తున్నారో అనుకున్నాం. కానీ నానాటికి క్రైస్తవ్యం కుళ్ళిపోతుంది, నిరసించిపోతుంది. క్రీస్తు సువార్త లేక అనగారిపోయి దేవుడి యొక్క మహాపొలం ఎండిపోతుంది. మరి దాన్ని నిండుగా వాక్యముతో నింపాలనే ఆశతో మేము ముందుకు వచ్చాం. దీన్ని అంగీకరించాలి మీరు, ఎందుకంటే బైబిల్లో ఉంది. నేను చెప్తే మీరు వినొద్దు, బైబిల్లో ఉందో లేదో మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీకు మంచి మాట చెప్పబోతున్నాను. ఒకనాడు మరి సువార్త ప్రారంభించినప్పుడు యేసుక్రీస్తు వారు ప్రతి గ్రామాన్ని, ప్రతి ఊరిని, ప్రతి పల్లెని, ప్రతి పట్టణాన్ని, ప్రతి ఊరిని, ఆ ప్రతి గడపని, ప్రతి మనిషిని దర్శించి సువార్త ప్రకటించినట్టుగా కనబడుతుంది. మరి ఈరోజు సువార్తికులు అలా చేసిన వాళ్ళు ఎవరు ఉండరు. ఈ ఊరు వాడ పల్లె గ్రామంలో సువార్తలు లేవు. పెద్ద గ్రౌండ్ తీసుకొని స్వస్థత సభలు చేసి అందరిని రెండని పిలుస్తున్నారు. కానీ క్రీస్తుని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రకటించేవారు ఎంతమంది ఉన్నారని మీకు నేను ప్రశ్నిస్తున్నాను. ఎంతమంది ఉన్నారు మీకు తెలుసు? ఎవరు రారు స్వస్థత సభలకు? ఓ, వేల మంది వెళ్ళిపోతారు. పరలోక రాజ్య సువార్త సభలకు ఎవరు రారు. మరి ఆ పరలోక రాజ్య సువార్త ఎలా ఉంటుందో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మంచి మాటని దేవుడు రాయించి ఉంచాడు. ఈరోజు చాలామంది మోసగాళ్ళు, చాలామంది మ్యూజిషియన్స్, మాంత్రికులు, తంత్రాలు మంత్రాలతో మాయ చేస్తున్న క్రైస్తవ్యాన్ని దేవుడు చూసి వేల సంవత్సరాల క్రితం రాయించాడు. యేసు క్రీస్తు వారి ద్వారా పలికించిన మాట, భక్త మత్తయి గారు రాసిన అద్భుతమైన మాట ఎంత బాగుందో మీకు చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21, 22, 23 వచనాలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీకు బైబిల్ ఉంటే విప్పి దానిలో ఉన్నదో లేదో మీరు రాసుకొని చదవలసిన అవసరం ఉంది. ప్రతి క్రైస్తవుడికి జాగ్రత్తగా మీరు వినాలి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. పరలోకానికి వెళ్ళాలంటే ఈరోజు ప్రార్థన సభలెట్టి ఓ గొడవ, ప్రభువా 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 స్వస్థపరచు స్వస్థపరచు స్వస్థపరచని గొడవ చేసి ఏ ఒక్కడు కూడా పరలోకానికి రాడు. స్వస్థత సభలకు వెళ్ళేవాడు పరలోకానికి రాడు. స్వస్థత కోసం వెంపరలాడేవాడు పరలోకానికి రాడు. అలా పిలిచిన వాడు నాకు ఇష్టం లేడు, నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యానికి వారసుడని దేవుడు చెప్పాడు.
మరి పరలోక రాజ్యం మనకు వద్ద ఏం కావాలి? స్వస్థత కావాలి. దేవుడు కావాలా? స్వస్థత కావాలా? స్వస్థతే కావాలి. యేసుక్రీస్తు కావాలా? స్వస్థత కావాలా? స్వస్థతే కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు కావాలా? స్వస్థత కావాలా? స్వస్థతే కావాలి. అంతే కదండి, మనకు కావాల్సిన స్వస్థతే. దేవుడు వద్దు, మంచి మార్గాన్ని ఇచ్చి మన కోసం త్యాగం అయిపోయిన యేసుక్రీస్తు మాట వద్దు, మనల్ని సత్యంలో నడిపించే పరిశుద్ధాత్మకు వద్దు. మరి ఎవరు కావాలి? స్వస్థతలు చేసే సభలో ఉన్న ఆ దొంగ సేవకులు, దొంగ బోధకులు మనకు కావాలి. వారి వెంట వెళ్ళిపోతాం, వారి కోసం అవసరం వస్తే మనమే సాక్ష్యాలు చెప్పేస్తాం. ఏమని, ఇదిగో మా సేవకుడు ఎంత గొప్పడు, ఎంత శక్తి మాకుంది, ఆయన ద్వారే, ఆయన ఇచ్చిన మరి స్వస్థత నూనె ద్వారా స్వస్థపరచబడ్డాం, ఆయన ఇచ్చిన జల్లిన పరిశుద్ధ జలాల ద్వారా మేము స్వస్థపరచబడ్డాం, ఆయన ఇచ్చినటువంటి మరొకటి ద్వారా మేము స్వస్థపరచబడ్డాం అని చెప్పి అబద్ధం మాట్లాడుతున్నారు. కానీ నిజాన్ని ఎవడైనా మాట్లాడగలుగుతున్నాడా? మరలా వీళ్ళని అడిగితే సేవకుడి గురించి అంటే ఎంత కోపం వస్తుంది? ఆ నీటిలో స్వస్థత ఉందట, ఆ ఏమంటారు, ఆ కొబ్బరి నూనెలో స్వస్థత ఉందట, మరి ఆ కచ్చిపులో స్వస్థత ఉందట. అంటే మరి దేవుడు వాక్యంలో స్వస్థత లేదా? మరి మీరు అంటున్న మాట ఎలా ఉందంటే దేవుడు వాక్యంలో స్వస్థత లేనట్టే, యేసుక్రీస్తు మీకు స్వస్థత చేయలేనట్టే, దేవుడు దాన్ని అంగీకరించలేనట్టే. దేవుడు చేయలేని కార్యాలన్నీ చేస్తూ ఎందుకర్రా మీరు అందరూ నరకానికి పాత్రలు అయిపోతున్నారు? సేవకులతో పాటు మీరు కూడా విశ్వాసులు, మీరు చెడ్డవారు. ఎందుకో తెలుసా? అలాంటి అబద్ధికుడు పుట్టినప్పుడు సపోర్ట్ చేయకుండా బైబుల్ చదివి ఇది తప్పని ఇవ్వకుండా ఎందుకు నిలదీయట్లేదు? చూడండి ఎంత బాగా రాయబడిందో మాట. 22 వచనాన్ని చదువుతున్నాను, మత్తయి సువార్త 7:22. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ఏ దినమందు? యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో ఆయన వస్తున్నప్పుడు అనేకులు, ఈరోజు చాలా మంది ఎక్కువైపోయారు. ఎవరు వాళ్ళు? అదిగో చదువుతున్నాడు, చెప్తున్నాడు, చదువుతాను వినండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, స్వస్థతలు మేము చేయలేదా అని చెప్పుదురు. ఎవరిని చూసి అంటున్నారట? యేసుక్రీస్తు వారిని అంటున్నప్పుడు, ఆయన రెండో రాకల్లో వచ్చినప్పుడు, ఎవడైతే స్వస్థత పిచ్చుండి వేల మంది మరి వెళ్ళిపోతున్నారు స్వస్థతలో తెలుసుకోవడానికి, లేదా స్వస్థతలో జరిగించుకోవడానికి, స్వస్థతలు చేయడానికి ఎవడైతే పరిగెడుతూ వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా రెండవ రాకడలో యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడట ఆయన ఏమంటాడో తెలిసే స్వస్థ సభలకు వెళ్ళే వాళ్ళందరికీ కూడా, ప్రభువా ప్రభువా, నీ నామాన మేము స్వస్థత సభలకి పరిగెట్టలేదా అని విశ్వాసులు అంటారట. మరి బోధకులు ఏమంటారట? ప్రభువా ప్రభువా, నీ నామాన మేము దెయ్యాన్ని వెళ్ళగొట్టలేదా? టచ్ అని తోసేలేదా? నువ్వు చూసావు కదా రోజు, టచ్ అంగనే తోసేలేదా? మెడ పెట్టుకుని మరి నిర్దయాక్షిణంగా తోసేలేదా? నేను తోసేస్తున్నాం కదా, మరి నీ పేరు చెప్పు, అది పడిపోకపోయినా కిందకు తోసేస్తాం మేము. అది కదండి, పడిపోకపోయినా మిమ్మల్ని కిందకు తోసేస్తాం. మేము పడగొట్టేస్తాం వారిని. అర్థం కావట్లేదు మీకు? మీరు నిలబడి ఉన్న వారిని తప్పుడు మాటలతో, తప్పుడు కార్యాలతో మిమ్మల్ని పడగొడుతున్నారు అనడానికి అదే నిదర్శనం. అర్రా టచ్ అట, ఎవడండి నేర్పాడు? అపోస్తులు ఎక్కడైనా టచ్ అని స్వస్థ చేసినట్టు చూసారా మీరు? యేసుక్రీస్తు టచ్ అని స్వస్థ చేసినట్టు చూసారా? ఎవరు టచ్ అవ్వాలి వచ్చి? నీకు కూడా తెలుసా, ఏమి టచ్ అవ్వట్లేదు. టచ్ అనగానే అక్కడికి వచ్చి దేవుడు టచ్ అవ్వట్లేదు, వీడికి సైతాన్ టచ్ అయిపోతున్నాడు, వీడికి టచ్ అయిన సైతాన్ని ఆడికి టచ్ చేస్తున్నాడు, ఆడి పడిపోతున్నాడు, తోసేస్తున్నాడు. మిమ్మల్ని అందరినీ కూడా నరకానికి తోసేస్తున్నారు. జాగ్రత్త, మీ నామమున అనేక అద్భుతములు చేయలేదా ప్రభువా? నీ నామముల దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమును ప్రవచించలేదా? ఈ మధ్యలో ఒకలో మరి ప్రవీణ్ కుమార్ ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడు అంటే, మీరు క్లిప్పింగ్లో చూడాలి, ఇవన్నీ మీ క్లిప్పింగ్లు పెడుతున్నాము, మీ క్లిప్పింగ్లో చూడాలి. క్లిప్పింగ్లో మీకు చూపిస్తాం వారు వేసే ఆ వేషాలు, ఆ దొంగ మాటలు, ఆ దొంగ కార్యక్రమాలు అన్ని మీరు క్లిప్పింగ్లో చూడాలి. Thank you.
చీకటి శక్తి బయటికి రా, కడుపులో నుంచి ఎక్కు, కడుపులో, అది కడుపులో, ఛాతిలోకి, నోట్లో నుంచి బయటికి రా, రా నోట్లో నుంచి బయటికి రా, రా రా బయటికి రా, రా బయటికి రా. రక్తముతో కాలుస్తున్నాం, ఇంకెన్నడి శరీరంలో ఉండొద్దు, కాలిపోవునుగాక, కాలిపోవునుగాక. ఈ మాట మీ పేపర్స్లలో రాసుకోండి, అడ్వర్టైజ్ చేయండి. త్వరలో ఒక భయంకరమైన వ్యాధి రాబోతున్నది. నేను దేవుని ఆత్మ చేత నింపబడి నేను ప్రవచిస్తున్నాను ఈ మాట ద్వారా. దేవుని ఆత్మ చేత నింపబడి నాలో నుంచి దేవుని ఆత్మ ప్రవచిస్తున్న మాట, త్వరలో ఈ భూమి మీదకి ఒక భయంకరమైన వ్యాధి రాబోతున్నది. ఆ వ్యాధి ప్రజల కళ్ళని ఎఫెక్ట్ ఇవ్వబోతున్నది. ఆ వ్యాధి పేరు ఏం పేరు అంటే ఐ క్యాన్సర్. మధ్యన ఒకడు ప్రవచిస్తున్నాడు, ఎవరు, ప్రవీణ్ కుమార్ బెల్లంపల్లి. ఏమని ప్రవచిస్తున్నాడు తెలుసా? రాబో కాలంలో అందరికీ కండ్ల క్యాన్సర్ వచ్చేస్తుందంటే జాగ్రత్తగా ఉండండి, కళ్ళుని దాచుకోండి జాగ్రత్తగా. ఎక్కడి నుంచి వస్తుందో చెప్పడదు ప్రవచనం, ఎవరి నుంచి స్టార్ట్ అవుతుందో చెప్పదు. మరి చెప్పరండి, వాళ్ళు చెప్పరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో, ఎవరి నుంచి స్టార్ట్ అవుతుందో అవన్నీ మనకు తెలియదు. అబద్ధాలన్నింటినీ చెబుతున్నారు, జాగ్రత్తగా వినండి. నీ నామమున మేము కండ్ల క్యాన్సర్ వస్తుందని ప్రవచింపలేదా? నీ నామమున మేము దెయ్యాలని టచ్ అని తోసేయలేదా? నీ నామమున మేము అద్భుతాలు, సూచక్రియలు, మహతకార్యాలు చెయ్యలేదా? నువ్వు చూడలేదా? అప్పుడు ప్రభు ఏంటంటాడు తెలుసా? మీరు చేసే మాయలు, మ్యాజిక్లు అన్ని నేను చూస్తున్నాను. ఇలాంటి మీ అందరినీ నేను ఎక్కడికి రాను అంటే చెప్తున్నాడు, చూద్దామండి మంచి మాట. అప్పుడు నేను యేసుక్రీస్తు వారు మాట్లాడుచున్నారు రెండవ రాకడలో, మిమ్మను ఎన్నడను నేను ఎరగను, స్వస్థత సభలు నేను పెట్టమని చెప్పలేదు. మీరు ఎవరో నాకు తెలియదు. అబ్బా, వేల మంది స్వస్థతల కోసం పరిగెడుతూ వెళ్తూ ఉన్నవారు, అద్భుతాల కోసం దెయ్యాలు వెళ్ళగొట్టుకొని ప్రవచనాలు చెప్తున్నారని పరిగెడుతున్న వారందరినీ కూడా ఏమన్నాడు తెలుసా? చెప్పునోడికి పరలోకం లేదు, వెళ్ళిన వేల మందికి పరలోకం లేదు. క్రైస్తవులు అంటే ఇంచుమించుగా పరలోకం వెళ్ళే గుంపే లేదన్నమాట. ఎంత సత్యాన్ని దేవుడు చెప్పాడు చూడండి బైబిల్లో. నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి పొండే. సిగ్గులేదండి మనకి, సిగ్గులేదా? నా యొద్ద నుంచి పొండి అని చెప్తున్నాడు, సిగ్గుందా లేదా? అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి పొండి, బొమ్మంటున్నాడు ఆయన. బొమ్మని ఆయన చెప్తుంటే స్వస్థత సభలు రండి అని పిలుస్తున్నారు. రండి అని మోసం చేసే వారి దగ్గరికి వెళ్ళిపోతున్నావు. అందుకే యేసు నిన్ను పొమ్మన్నాడు. నీ యేసే నిన్ను పొమ్మంటే ఎక్కడికి పోతావు? నరకానికి పోతావు. జాగ్రత్త, ఈరోజు స్వస్థత సభలను అబద్ధాలు ఆడుతూ ఉన్నవారి వెంట నువ్వు తిరిగి వాడు చేస్తుంది నిజమని ఆ మాయ మాటలు నువ్వు సాక్షిని చెప్పవా, మీరందరూ నరకానికి పోతారు జాగ్రత్త అని చెప్తున్నాడు. చేసిన వాడు తప్పన్నాడు. నిజమైతే వీరందరిని అంగీకరించి పరలోకానికి తీసుకెళ్ళాలి కదండి. యేసు ప్రభు ఎందుకు తీసుకెళ్ళాలంటున్నాడు? మిమ్మల్ని నేను అన్నాడు ఎరగను, నా జాబితాలో మీరు లేరు, నేను చేసినవి కాదు ఇవి, నా పేరు వాడేసుకుంటున్నారు మా నీ నామమునంట. యేసు స్వస్థపరిచాడని చెప్తున్నాడు. యేసు చేశాడు ఇవన్నీ. నీ నామమున మేము నూనె డబ్బాలు అమ్మేసుకోలేదా? నీ నామమున మేము కచ్చిప్పులు అమ్మలేదా? నీ నామమున మేము నీళ్ళందరి మీద జల్లలేదా? పిచికారి కొట్టినట్టు కొట్టలేదా? మేమందరం కొట్టారలేదా? కొట్టించుకున్నారా వెళ్ళి? అంతే కదండి మనకు కావాలి. యేసు ప్రభు చెప్పింది అలాగా, పిచికారీలు కొట్టించుకొని నూనె డబ్బాలు, నూనె డొక్కులు కొనుక్కున్నాడు, కచ్చిప్పులు అమ్ముకున్నాడుతోని. ఏమని చెప్పాడు తెలుసా? అక్రమము చేయువారులారా, ఈరోజు నా పేరు చెప్పుకొని వ్యాపారం మొదలెట్టారా? మరి బడ్డీ కొట్లో ఉన్న నూనె డబ్బాలు సేల్ అవుతాయి అవయో తెలియదు కానండి బాబు. మరి అక్కడ స్వస్థత సభల్లో మాత్రం నూనె డొక్కులు కొండవే కొండం. ఎన్ని కొంటారండి? ఎప్పుడు మారుతారండి మీరు? కచ్చిప్పులు మరి ఒకటైనా సరే చెమట వస్తే తుడుచుకుంటారులే, తెలియదు కానీ ఆ కచ్చిప్పులకి మంచి గిరాకీ. మామూలు నీటి నీళ్ళు బాటలు ఎప్పుడైనా మరి 20 రూపాయలు అనగానే కొనం మనం, ఇంచుమించుగా కొనం బాబు 20 రూపాయలు. ఎందుకండి మామూలు నీళ్ళు మా ఇంటి నుంచి పట్టుకెళ్ళిపోతే సరిపోద్దు అనుకుంటాం. మరి ఆ నీళ్ళు అమ్మారంటే 100 రూపాయలు అయినా సరే కొనుక్కుంటాం. దాని పేరు హోలీ వాటర్, పరిశుద్ధ జలాలు. అబ్బా ఏమండి, ప్రేయర్ ఆయిల్. ఆహా, ఎన్ని మంచి పేర్లు ఇట్టారా! ఈ పేర్లేం బైబుల్లో లేవు, ప్రేయర్ ఆయిల్ కానీ హోలీ వాటర్ కానీ. ఇదిగో మీరు చూపించే కచ్చిప్పు, తెల్లకచ్చిప్పులు అని ఇలా ఊపుతుంటారు తెలుసా మీకు? చూడండి తెల్లకచ్చిప్పులు, అర్థమేంటి? ఆ కచ్చిప్పులు ఊపినప్పుడు మీకు అర్థం అవ్వలేదు. మీ అందరి మీద ఆ స్వస్థత చేసే భక్తులు మీ అందరి మీద కచ్చిప్పులు వేసారు, మీరు ఎక్కడికి వెళ్ళరు. ఎందుకు కచ్చిప్పులు వేసాం? ఏమనుకుంటున్నారా కచ్చిప్పు అంటే? మనం ఎప్పుడైనా ట్రైన్లో కానీ బస్సులో కానీ ప్రయాణం చేసినప్పుడు ఏం చేస్తామండి? మన సీట్ కావాలని కచ్చిప్పులు వేసేస్తాం. అందరికీ కచ్చిప్పులు ఇచ్చి ఊపిస్తారు, ఎందుకంటే మీ అందరి మీద కచ్చిప్పులు వేస్తారు.
ఎందుకంటే సైతాన్ గారు అందరి మీద కట్చిప్ లేచాడు. మొదటిగా ఎవరి మీద వేసేసాడు? ఆ సేవకుడి మీద కట్చిప్ వేసాడు, మీ అందరి మీద కట్చిప్ వేసాడు. కట్చిప్పులు వేసేసుకొని వీళ్ళందరూ రావారని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ఎందుకంటే పరలోకానికి రానిస్తాడు, మిమ్మల్ని నేను అన్నడును ఎరుగను అక్రమం చేయువారులారా నా యుద్ధ నుండి ఏమవ్వాలి, పొండిరా బాబు పొండి, నాకెందుకు మీరు దండగా. మరి స్వస్థత చేసినోడు స్వస్థతలకు వెళ్ళాడు పరలోకి వెళ్తాడు మీరు అనుకున్నారా? మరి ఏంటండి స్వస్థత చేయకపోతే ఎలాగండి, అద్భుతాలు చేయకపోతే ఎలాగండి? నీ దేవుడి మీద నీకు విశ్వాసం ఉంటే నీకు స్వస్థత దేవుడే చేస్తాడు. నువ్వు వెళ్ళే ఏ సంఘమైనా నీకోసం ప్రార్థన చేస్తే, సంఘస్థులు విశ్వాసంతో ప్రార్థన చేస్తే అప్పుడే దేవుడు నీకు స్వస్థతను అనుగ్రహిస్తాడు. నీ సంఘంలోని నీ విశ్వాసంలోని నీ భక్తిలో స్వస్థతను వదులుకొని ఎవడో చేస్తాడంటే ఎలా నమ్మి వెళ్తున్నావు నువ్వు, ఎలా వెళ్తున్నావు నువ్వు? మోసపోతున్నావు క్రైస్తవ్యమా, మోసపోతున్నావు, మోసపోక. అందుకే మంచి మాటలు చెప్తున్నావు, దీని ద్వారా మాకు వచ్చేది ఏమీ లేదు. మీరు మారాలి, పరలోక రాజ్యానికి మన అందరం వెళ్ళాలి. యేసుక్రీస్తు రాకడ ఆసన్నం అవుతున్నప్పుడు దొంగలు దొంగ బోధకులు ఎక్కువైపోతారని చెప్పాడు. మరి వాటన్నిటికోసం మనం నేర్చుకోవాలి కదా. ఇంకొక మాటను మీకు చెప్తాను, ఈరోజు స్వస్థతలు చేసినప్పుడు ఏం చెప్తున్నారంటే, చెప్పాను కదా కుష్ఠరోగం మినహాయింపు, ఇంకా పక్షవాయువు మినహాయింపు, ఇంకా చాలా ఇంకేమంటే పుట్టుకతో గుడ్డివాడు మినహాయింపు, ఇక్కడ ఏవైతే వాళ్ళు చేయలేరో అవన్నీ మినహాయింపు, బయటికి కనబడినవి ఏవైతే ఉన్నాయో అన్ని మినహాయింపులు, బయటికి కనబడలేని రోగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మేము చేసామని చెప్పుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అండి? బయటికి కనబడే రోగాలు ఎంతటివి? యేసుక్రీస్తు ఈరోజు అంటున్నారు కదా, మైకి పెడతారు వచ్చిన దగ్గర ఏసై స్వస్థపరిచాడు, ఏసై స్వస్థపరిచాడు, ఏసై ఇలాంటి స్వస్థతలు చేయలేదు. పగిలింది గడ్డ. టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న సహోదరునికి ఎక్కడ గడ్డ ఉన్నదో అక్కడ చెయ్యి పెట్టుకో. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ గడ్డ పగిలిపోవను గాక, గడ్డ పగిలిపోవను గాక. బయటికి అంత వచ్చేస్తుంది కదా తల్లి, క్లీన్ చేసుకో, ఇంకెన్నడూ కూడా నీకు అనారోగ్యం ఉండదు. ఇక ఏసై నేను స్వస్థపరిచాడా? మీ దగ్గరికి తీసుకొచ్చింది దేవుడు, మీలో ఉండి సజీవుడైన దేవుడు ఆమెకు జీవం పోసిండు. అబద్ధం చెప్పక సేవకుడ బోధకుడ జాగ్రత్త, బోధకుడైన నీకు మరి కఠినమైన తీర్పు. దేవుడు తీర్పులోకి పోయావా? ఎవడు నిన్ను ఆపలేడు. ఇక మీరు మారరు, మాకు తెలుసు. ఇక మీరు మారరు, వ్యాపారానికి అలవాటు పడి కట్చెప్పులు కొబ్బరి నుండి డబ్బాలు అలాగే ఈ హోలీ వాటర్ని నీళ్లు అమ్ముకునే వ్యాపారానికి అలవాటు పడి డబ్బుకి అలవాటు పడిన మీరు సేవ మాత్రం చేయలేరు. ఇది వాస్తవం. మీరు మారరు, మారలేని మీ దగ్గర నుంచి మా అన్నదమ్ములని మా అక్క చెల్లెల్ని క్రీస్తునందు కాపాడుకోవలసిన బాధ్యత మాకు ఉంది. ఈరోజు ఒక మంచి మాట చెప్పి మీకు ఒక మంచి ప్రశ్న అడుగుతాను. మీ అందరూ ఇలాంటి సేవకులందరూ జవాబు చెప్పాలి, నాకు మీరు తప్పకుండా సరే జవాబు చెప్పాలి. మీరందరిలో ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలు చేయడానికంటే క్రీస్తునందు సైనికుడిగా క్రీస్తును ప్రకటించేవాడుగా నేనున్నాను, నేను మిమ్మల్ని నిలదీయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు మరొక మంచి వచనాన్ని మీకు పరిచయం చేసి మీకు గొప్ప సంగతి ఈరోజు చెప్పబోతున్నాను. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 9:35 నుంచి మనం చూడగలిగితే చాలా మంచి మాటలు అక్కడ రాయబడింది. నేను చదువుతున్నాను, మత్తయి సువార్త పక్కనే ఉంది, 7 చదివాం, 9 మనం వచ్చాం. 35 ఏమన్నుందంటే, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు. ఎక్కడ బోధించాడంటే సమాజ మందిరములలో బోధించుచు. సమాజ మందిరములు అంటే ఆ రోజు యూదులు ఆరాధన చేసుకునే స్థలాలు అవి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, యేసు రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన, జాగ్రత్తగా వినాలి, ప్రతి రాజ్య సువార్త ప్రకటించుచు. ముందు రాజ్య సువార్త, పరలోక రాజ్య సువార్త ఏ సభలో ఉండదో, ముందు స్వస్థతలే. యేసు రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి ఇది. మీరు స్వస్థత సభలకు వెళ్ళినప్పుడు వాళ్ళని అడగండి, వాళ్ళు చేయగలరో లేదో మీరే చూడండి, ఏ జిమ్మిక్కులు చేస్తారో. ప్రతి విధమైన రోగము అని అన్నాడు ఆయన రాష్ట్ర, ప్రతి విధమైన ఏ రోగమైనా, ఎనీ డిసీజ్, ప్రతి విధమైన రోగము, ఓకేనా, ప్రతి విధమైన వ్యాధిని ఆయన స్వస్థపరిచెను. ముందు చూడండి, ఆయన స్వస్థపరిచెను, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని ఆయన స్వస్థపరిచెను. మరి ఈరోజు ఎందుకండి ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచలేకపోతున్నారు? మరి ఏసయ్య స్వస్థపరిచాడు అంటారు ఏంటండి? ఏ రోగం వచ్చినా స్వస్థపరచాలంతే, ఎలాంటి రోగం వచ్చినా స్వస్థపరచాలంతే, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచాలంతే. ఈరోజు కొన్ని చేస్తున్నారు, కనబడినట్టుగా, కనబడలేనివి కనబడినట్టుగా చూపిస్తూ మంత్రజాలం చేస్తున్న వీరు స్వస్థత వరాలు ఉన్నవారా? ఎవరండి అన్నారు? ఎవరు చెప్పారు మీకు స్వస్థత వరాలు వారికి వచ్చాయని? ఏసైని వాడుకుంటూ స్వస్థత చేశాడు. గో యేసుక్రీస్తు వారు చేసిన స్వస్థతలు ఇవి బైబిల్లో. ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణముల యందు గ్రామముల యందు సంచారము చేసినంటే మొబలైజ్ జరిగింది అక్కడ.
అక్కడ ఏం జరిగిందంటే మొబైల్ హీలింగ్. ఈరోజు ఎవడు చేయడది గుర్తుపెట్టుకోండి, మొబైల్ హీలింగ్ ఎవడు చేయడు ఈరోజు. మొబైల్ హీలింగ్ అని ఆశ్చర్యపోతున్నారా? సంచారం అంటే మొబైలింగ్. మొబైల్ హీలింగ్స్ చేశాడు. ప్రతి గ్రామమునకు ప్రతి పట్టణమునకు ఆయన వెళ్ళాడు. మరి వీళ్ళు మాత్రం సభలు పెట్టి అక్కడే ఉంటారు, అక్కడికే వారిని తీసుకొని రమ్మంటారు. ఏం వీధి వీధికి తిరిగి ఎందుకు? మీకు స్వస్థత వరం ఉంటే బాగాలేని వాడిని స్వస్థపరచరు మీరు? లేదు కదా, మీకు అబద్ధం చెప్తారా? ఎంతకాలం చెప్తారు అబద్ధం చెప్తారా? ఎంతకాలం చెప్తారు? ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచి ప్రతి గ్రామమును ప్రతి పట్టణమును ఆయన సంచారం చేశాడు. మీరు వెళ్ళగలరా? మాది వైజాగ్. వైజాగ్ పట్టణంలో కింగ్ జార్జ్ హాస్పిటల్ ఉంది. మరి ఆ హాస్పిటల్లో చాలా మంది రోగులు ఉన్నారు. మీకు నిజంగా స్వస్థత వరాలు ఉంటే మీరు వచ్చి ఒకవేళ కానీ అక్కడ మీరు చేయగలిగితే ప్రతి విధమైన రోగానికి సంబంధించిన ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడ. ఆ కేజెస్లో మీరు స్వస్థపరచండి, రండి. మిమ్మల్ని అందరినీ ఆహ్వానం పలుకుతున్నాను, నేను తీసుకెళ్తాను అక్కడికి. మీరు ఏ స్వస్థపరిచిన వరాలు ఉన్నాయి, ఏ బోధకుడు ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడున్నా ఫ్లైట్ టికెట్లు అయితే నేను పెట్టి మిమ్మల్ని తీసుకొస్తాను, మీరు రావాలి. ఒకవేళ హైదరాబాద్లో ఉంటే మీరు, ఒకవేళ ఏ మినిస్ట్రీకి సంబంధించిన మాకు స్వస్థత వరం ఉంది, మేము వస్తాం అక్కడికి కేజీహెచ్ కింగ్ జార్జ్ హాస్పిటల్లో మేము స్వస్థపరుస్తాం అంటే మీకు అయ్యే రాపోరా? వచ్చిపోయే ఖర్చులు నేను పెట్టుకొని మీకు నేను మంచి హోటల్ బుక్ చేసి మీ గురించి గొప్పగా అందరికీ చెప్పి అన్ని ఛానల్స్ని నేను పిలుస్తాను. 9 TV, ETV, మరి NTV, 1 TV, మరి ABN ఛానల్, ఎన్ని ఛానల్స్ ఉన్నాయో అన్ని ఛానల్స్ నేను పిలుస్తాను. ఒకవేళ మీ ఓపిక అయితే BBC, NDTV కూడా నేను పిలుస్తాను. మీకు ఓకే అయితే నేను పిలుస్తాను. ఒకవేళ అలాగే మీరు నా పుట్టుక స్థలమైనటువంటి విశాఖపట్నానికి మీరు వచ్చి కింగ్ జార్జ్ హాస్పిటల్లో మీరు స్వస్థపరిచి వెళ్ళిపోతే మిమ్మల్ని ఊరకే పంపను. అలాగే ఎవరైతే ఆ బాగులేని వారు ఉన్నారో ఆ వార్డులోకి వెళ్ళి ఒకవేళ కన్ను పోయినోడికి మీరు కన్నుస్తే, కుష్ఠరోగులు మీరు బాగు చేస్తే, ఒకవేళ ఒళ్ళంత కాలిపోయిన వాళ్ళు ఉంటారు అక్కడ వారిని మీరు బాగు చేస్తే, ఎవరైతే ఉన్నారో అన్ని డిపార్ట్మెంట్లో మీరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కడిని మీరు బాగు చేస్తే మీకు 10 లక్షల రూపాయలు నేను కానుకగా ఇచ్చి మీ ఖర్చులు నేను భరించి మీకు నేను ఒక మంచి హోటల్ తీసి అన్ని టీవీ ఛానల్స్ని నేను పిలిచి విశాఖపట్నం అంతా మారుమోగిపోయేటట్టు మంచి సభ నేను పెడతాను. మీరు రాగలరా? మీరు ఎవరైనా రాగలరా? నేను సేవకుణ్ణి, దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించాలి, రోషంతో ప్రకటించాలి. ఇలాంటి అబద్ధాలు ఎంతకాలం మీరు చేస్తారు? బోధక వృత్తికి అవమానం చేస్తున్నారు మీరు. బోధకుడంటే ఆత్మలను కాపాడేవాడు, బోధకుడంటే సేవ చేయాలి. ఒకనాడు మిషనరీస్ వచ్చారు మన దగ్గరికి, ఇండియాకి మిషనరీస్ వచ్చాడు. మిషనరీస్ చాలామంది, ప్రపంచ దేశంలో ఉన్న మిషనరీస్ అందరూ వచ్చారు ఇక్కడికి. చాలామంది దేశవ్యాప్తంగా వచ్చారు ఇక్కడ. ఆ మిషనరీస్ అక్కడున్న ఆస్తులు అమ్ముకొని ఇక్కడ మరి స్కూళ్ళు కట్టించారు, అలాగే హాస్పిటల్స్ కట్టించారు, అలాగే చాలా సేవ పరిచయం చేశారు. ఆ మిషనరీస్ ఎవరు కూడా మాకు స్వస్థతలో వరాలు ఉన్నాయని చెప్పి ఎవరూ రాలేదండి. మిషనరీస్ ఒకరోజు ఈ సేవను తీసుకురావడానికి వారి జీవితాల్ని త్యాగం చేసి వచ్చినోడికి స్వస్థత వరం లేకపోతే నీకెక్కడి నుంచి వచ్చింది? ఎవడు నీకు అమ్మాడు? ఎవడు నీకు ఇచ్చాడో? అలాంటి మంచి పరిచర్య భావం కలిగి ఈరోజు మా దగ్గర వైజాగ్లో కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ CBM కాంపౌండ్ అని ఒకటి ఉంది. ఒకరోజు మంచి సేవ చేశారు అక్కడ. ఈరోజు చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. KGH కూడా అందులో ఒక భాగం. కింగ్ జార్జ్ హాస్పిటల్ అంటారు దాన్ని, అది కూడా క్రైస్తవ హాస్పిటలే కదా. ఒకవేళ అన్ని హాస్పిటల్ కాదు కదా, వేరే హాస్పిటల్ అయితే మేము రావని అనడానికి, అది కూడా కింగ్ జార్జ్ హాస్పిటల్. అది అన్యుడు హాస్పిటల్ కాదు, క్రైస్తవుడు కట్టిన హాస్పిటల్. రా, నీకు ఎంత ఉందో, నీకు ఎంత వరం ఇచ్చాడో రాదు నిరూపించి నువ్వు. నేను అన్ని ఛానల్స్ని పిలుస్తాను. నేను చెప్పాను కదా, మాట తప్పితే నేను క్రైస్తవుని కాదు, రోషం కలిగిన క్రైస్తవుని కాదు. నువ్వు ఒకవేళ కుష్టి రోగిని లైవ్లో బాగు చేస్తే 10 లక్షల రూపాయలు నీకు కానుకిస్తాను నేను. రాగలవా? ఈ చూస్తున్న మీ అందరూ కూడా టీవీ ఛానల్స్లో రకరకాలుగా క్రైస్తవ్యం మీద అందరి తప్పులు పట్టడానికి అన్ని ఛానల్స్ వారు మరి టెలికాస్ట్ చేశారు. దయతో మీరెవరు కూడా వారిని ఎవరేం అనక్కర్లేదు, మేమే వారిని కడగడానికి వారిని శుద్ధి చేయడానికి ముందుకొచ్చాం. మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే మా మీద, క్రైస్తవ్యం మీద నిజంగా మీకు గౌరవం ఉంటే ఈ టీవీ ఈ యొక్క వీడియోని కూడా టెలికాస్ట్ చేయండి, అందరికీ పంచండి. ఇది కూడా ఇది తెలియాలి. ఇదిగో వాక్యం మేము చెప్తాను, ఇందులో ఉన్న వాస్తవాలు. సమస్త పట్టణముల యందు గ్రామముల యందు సంచారము చేసి ఆయన సంచారం చేశాడు, తిరిగాడు, మొబైల్ హీలింగ్స్ చేశాడు. ఈరోజు ఎవడో లేడు, స్వస్థత వరం ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా స్వస్థపరచగలవు. మరి ఎందుకు భయపడుతున్నావు? యేసుక్రీస్తు స్వస్థత వరం ఉంది కాబట్టి ప్రతి గ్రామం తిరిగాడు, ప్రతి పట్టణం తిరిగాడు, ప్రతి పల్లెలో తిరిగాడు, స్వస్థతలు ఈ ప్రపంచానికి తెలియజెప్పాడు. ఇదిగో నా గొప్పతనం అన్నాడు. అందుకే ప్రపంచవ్యాప్తం క్రీస్తు గొప్పతనం ఉంది. మొదటి శతాబ్దంలో ఆగిపోయినా సాగలేనిటువంటి యేసుక్రీస్తు అపోస్తలు చేసిన స్వస్థతని ఈరోజు అందరూ చేయాలనుకుంటున్నారు. ఇంకొక విచిత్రం తెలుసండి మీకు,
ప్రవీణ్ కుమార్ గారి యొక్క మిస్సెస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆవిడ కూడా స్వస్థతలు చేసేస్తుంది ఈ మధ్యన. ఏమిటి, కవర్లో దెయ్యాలు పట్టడాలు విన్నారండి, కవర్లో దెయ్యాలు పడతారంట. మరి ఇది ఎక్కడ కూడా అపోస్తులు యేసుక్రీస్తు వారు ఇలాంటి కవర్లో పెట్టే మరి దెయ్యాల యొక్క స్వస్థతలు ఎక్కడ చేయలేదండి. ఇంకో విచిత్రమైన మాట చెప్తాను, ఈరోజు ఆడవారు ఎక్కడా కూడా మొదటి శతాబ్దపు కాలంలో స్వస్థతలు చేసినట్టుగా బైబిల్ చరిత్రలో లేదు. మరి మీకు ఎవరిచ్చారమ్మా స్వస్థత వరము? మిస్సెస్ ప్రవీణ్ కుమార్ గారు, మీకు ఎవరిచ్చారు స్వస్థత వరాన్ని? ఆడవాళ్ళు ఎవరు కూడా స్వస్థతలు చేయలేదు బైబిల్లో. కేవలం అపోస్తులు, కేవలం యేసుక్రీస్తు, ఆ తర్వాత కొంతమంది మాత్రమే మరి స్వస్థతలు చేసినట్టుగా ఉంది. మరి ఆడవాళ్ళు కూడా బయలుదేరారు ఈరోజు, మంచిది. వాక్యం చెప్పండి, మరి చెప్పడం జాతి కాదు మీకు. బైబిల్ మీ మిమ్మల్ని అంగీకరించలేదు, మీ స్వస్థత తప్పు, ఆడవాళ్ళు ఎక్కడ స్వస్థత చేయలేదు. ఎందుకు అబద్ధం ఆడుతున్నారు మీరు? బైబిల్లో ఒకవేళ ఆడవాళ్ళు స్వస్థత చేశారని ఒకవేళ మీరు ప్రవీణ్ కుమార్ మిస్సెస్ గారు మీరు ఒకవేళ చూపిస్తే, మీకు కూడా ఇదిగో వీడియో ద్వారా 10 లక్షల రూపాయలు నేను మీకు కానిపిస్తాను. లేదంటే కాముగా ఉండి మేము చేసిన తప్పని ఒప్పుకొని మానేయాలి మీరు. దేవుడు ఒప్పుకోడు, దేవుడు మాట్లాడతాడు. నేను మాట్లాడకపోతే ఎవరితోనే మాట్లాడిస్తారు? ఆయనకి ప్రవక్తలకి ఆయన సేవకులకి కరువు లేదు లోకంలో. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడే దేవుడు ఒక మంచి సేవకుని లేపుతాడు. మర్చిపోకూడదు, క్రైస్తవ్యం గొడ్డుపోలేదు. మీరు వేసే వేషాలు నాటకాలు అన్నీ కూడా చూస్తూ ఊరుకోవడానికి ఈరోజు యువత మేలుకుంటుంది. క్రైస్తవ యువత మీరు అందరూ మేలుకోవాలి. సత్యాన్ని మీరు సత్యంగా ప్రకటించడానికి ముందుకు రావాలి. ఈరోజు జరుగుతున్న అన్యాయాలను అడ్డుకోవాలి. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, రా, వాస్తవాన్ని తెలుసుకో. ఇంకెంతకాలం? యేసుక్రీస్తు తిరిగి తిరిగి స్వస్థతలు చేశాడు. ప్రతి ఊరు, ప్రతి పల్లె, ప్రతి ప్రాంతం, ప్రతి వీధి, ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి వెళ్ళాడు ఆయన. ఎందుకు వెళ్ళరు, ఎందుకు వెళ్ళలేదా ఇంట్లోకి? ఏఐర్ కుమార్తె దగ్గరికి వెళ్ళాడు స్వస్థత చేయడానికి. వెళ్ళి వీళ్ళు పిల్లని రమ్మనండి, నేను ఆహ్వానిస్తున్నాను కదా. ఇప్పుడు ఎవరింటికి రావద్దు, హాస్పిటల్స్ ఉన్నాయి రండి. హైదరాబాద్లో పెద్ద నిమ్స్ హాస్పిటల్ ఉంది. మరి హైదరాబాద్లో చాలామంది బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు, తర్వాత శ్యామ్ కిషోర్ గారు, మరి చాలామంది ఉన్నారు కదా. వెళ్ళరా హాస్పిటల్కి స్వస్థత చేయడానికి, మీరు పిల్లరా హైదరాబాద్లో. విజయవాడలో ప్రదీప్ కుమార్ ఉన్నాడు, విజయవాడలో హాస్పిటల్ లేవా? మరి మీరు పిల్లరా హాస్పిటల్కి ఆహ్వానించరా? ఏమర్రా ఏం చేస్తున్నారు? ఏమైంది, ఏమైంది? గోడ కూర్చుని పిడకలాగా ఉండిపోతారు అలాగనా? మాకెందుకులే అనుకుని అలాగ ఆలోచించుకుని ఉంటారు. అలాగుంటే నువ్వేం క్రైస్తుడివి? ఎప్పుడు నేర్చుకుంటావు? కొన్ని మాటలు చెప్తాను, ముగిస్తాను. వాస్తవాలు రెండు చెప్పాను. ప్రభువా ప్రభువాని పిలిచినండి, పొమ్మన్నాడు. స్వస్థత వరాలు కానీ, స్వస్థత సభలకు కానీ వెళ్ళినాడు పరలోకి వెళ్ళడం చెప్పాడు యేసుక్రీస్తు వారు. అలాగే ఆయన చేసిన మొబైల్ సేవ ఏంటో చెప్పాను. ఈరోజు ఇంకో మంచి మాట చెప్తాను. ఇప్పుడు స్వస్థతలో మాకు వచ్చేయండి, అంచకాలంలోనే మా మీద ఆత్మ క్రమరింపబడ్డదండి, పరిశుద్ధాత్మ స్వస్థతలు చేస్తున్నాడండి, యేసుక్రీస్తు నామంలో ఇవన్నీ జరుగుతున్నాయని మీరు అబద్ధాలు ఆడడానికి లేకుండా అపోస్తలులైన పౌలు గారు రాసిన మరొక అద్భుతమైన ఆనిముత్యాన్ని బైబిల్లో మీకు చూపించబోతున్నాను, జాగ్రత్తగా చూడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం నుంచి కొన్ని మాటలు ఉన్నాయి, జాగ్రత్తగా చదివేస్తాను, ముగిస్తాను, జాగ్రత్తగా మీరు వినాలి. మరియు దేవుడు సంఘములో, మరియు దేవుడు సంఘములో, ఎప్పుడు? మొదటి శతాబ్ద ప్రారంభ సంఘములో దేవుడు, మరియు దేవుడు సంఘములో మొదట, మొదట అంటే ఫస్ట్ స్టార్టింగ్ సంఘం, మొదటి శతాబ్దపు సంఘములో స్టార్టింగ్లో యెరూషలేములో ప్రారంభమైన సంఘములో మొదట దేవుడు సంఘములో కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలుగాను మొదట ఎంత బాగా చెప్తున్నాడు ఆయన. మొదటి శతాబ్దపు కాలంలో మొదట సంఘములో కొందరిని అక్కడ ఏమన్నాడంటే కొందరిని అపోస్తులుగాను. ఈరోజు అందరూ అపోస్తులే, పేరు పెట్టేసుకుంటారు అపోస్తులని. తర్వాత పెమ్మట కొందరిని ప్రవక్తలు గాను, ఈరోజు అందరూ ప్రవక్తలే, ప్రవచన చేస్తారు. ఏమండి ప్రవక్తలు గాను? మరి అటు పెమ్మట కొందరిని బోధకులు గాను, కొందరిని ఏం చేశారంటే బోధకులుగా చేశారు. ఈరోజు బోధకులు ఎక్కువైపోయారు. సత్యం చెప్పపోయినా పర్లేదు, వాస్తవం చెప్పపోయినా పర్లేదు. ఈరోజు అపోస్తులు ఎక్కువైపోయారు, ప్రవక్తలు ఎక్కువైపోయారు, దొంగ బోధకులకి లెక్కేది చాలామంది ఎక్కువైపోయారు. ఆ తర్వాత ఇంకో అద్భుతమైన మాట చెప్తున్నాడు చూడండి ఆయన. అటు పిమ్మట కొందరిని ప్రవక్తలుగా, అటు పిమ్మట కొందరిని బోధకులుగా, అటు పిమ్మట కొందరిని అద్భుతములు కొందరిని, అందరినీ కాదు, మొదట సంఘములో కొందరిని అద్భుతములు చేయువారు గాను. ఎంత బాగుందో తెలుసా? మీకు మాట చెప్పాలా? 12 మంది అపోస్తుల్లో 12 మంది కూడా ఎక్కడ స్వస్థతలు చేసినట్టు బైబిల్లో రాయబడలేదు. ఇది విచిత్రం. 12 మంది కూడా ఎక్కడ స్వస్థతలు చేసినట్టు రాయబడలేదు. ఎక్కువ స్వస్థతలు మీకు పేతురు గారు, యోహాను గారు, తర్వాత పిలిప్పు గారు, తర్వాత మన పౌలు గారు చేసినట్టుగా మీకు కనబడుతుంది. మిగతా వాళ్ళందరూ
అవసరాన్ని బట్టి దేవుడు ఆ కాలంలో చేయించాడు తప్ప, మనమందరూ వచ్చేసి ఇక్కడ స్వస్థత వరాలు పేరిట దుకాణాలు తెరిసేసి వ్యాపారాలు చేసుకుని ఆయన నామాన్ని అవమానపరచడానికి కాదర్రా. అలా చేస్తే నీ జీవితం చాలా నరకగుండంలోకి పోతుంది. జాగ్రత్త. ఏమని చెప్పాడు, అటు పెంబడి కొందరిని అద్భుతములు చేయవారుగాను. ఇప్పుడు ఆన్సర్కి వస్తున్నాం. తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను. చాలండి, బైబిల్ ఉంది చదివారా? మొదటి సంఘములో కొందరిని ప్రవక్తలు, అపోస్తులు, బోధకులు, అద్భుతాలు చేసేవారు. కొందరిని ఎవరిని ఏం చేశాడట? కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను. కొందరిని మరి ఈరోజు అందరికీ, విజయవాడలో ఒకడు ఉంటాడు, హైదరాబాద్లో ఒకడు ఉంటాడు, విశాఖపట్నంలో ఒకడు ఉంటాడు, వీధులు వీధి వీధికి వాడవాడికి చెప్పక్కర్లేదు. స్వస్థత సేవలో కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయవారు గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారు గాను మరి నియమించను అని ఉంది. మళ్ళీ ప్రశ్నిస్తే 29, అందరూ అపోస్తులా? క్వశ్చన్ మార్క్ ఉంచుకోండి. అందరూ అపోస్తులా? అందరూ అపోస్తులు. ఈరోజు అందరూ అపోస్తులు అని దేవుడు అడిగినా? మేము అందరూ అపోస్తులమే పెట్టేసుకుంటే పేరే కదా ఏడిపోయింది. అపోస్తులు అంటే ఏడు తెలుసా నీకు? అందరూ ప్రవక్తులా? ప్రవక్తులమే. మేము ప్రవచించే వచ్చిరా అని మన ఏడికి మన ఒకటికి ఏవైతే సరే బాబర్ 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 అన్నాం అనుకోండి, అదే ప్రవచనం. మాట్లాడుతాం మేము, పర్వాలేదు. అందరూ బోధకులా? బోధకులమే. మాకు తెలిసినా తెలియకపోయినా దేవుడు చెప్పాడు రాత్రి కల్లోకి వచ్చి చెప్పేస్తాం మేము, అంతే. బైబిల్ చదవడం ఉండదు, బోధించేయడమే. అందరూ బోధకులమే. వెరీ గుడ్. అందరూ అద్భుతములు చేయువారా? మేము చేస్తాం బాబు. మరి అలా చేస్తామని చెప్పే కదా మొదటి వచనం చదివించుకున్నాం. ప్రభువా, నీ నామాన్ని మేము అద్భుతములు చేయలేదా? మీ నామమున మేము దెయ్యములు వెళ్ళగొట్టలేదా? మీ నామమున మీ స్వస్థతలు చేయలేదంటే నీకెవడిచ్చాడు రా హక్కు? మొదటి శతాబ్దపు కాలంలోనే అన్ని ముగిసిపోయాయి. కొందరికే నేను ఇచ్చాను, నీకెవడిచ్చాడు? నేను ఇవ్వలేదు. అక్రమము చేయువారు లేరా? పొండర్రా పొండి, నేను ఇవ్వలేదు. మీకు అదే చెప్తున్నాడు, చదవండి. కొందరు నానా భాషలు మాట్లాడేవారు గాను నియమించను. అందరూ అపోస్తులా? అందరూ ప్రవక్తలా? అందరూ బోధకులా? అందరూ అద్భుతములు చేయవారా? అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా? అందరూ భాషలతో మాట్లాడుతున్నారా? అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా? గలవారమే. మేము అంతటి వారమే. విజయవాడను మేము పంచుకుంటాం, హైదరాబాద్ను ఒకటి పంచుకుంటాడు. ఇలాగ ఎవరు కాడు, ఏ ఊరు కావారు పంచుకొని మేము చక్కటి బిజినెస్ చేస్తాం. నీకు తెలుసా బిజినెస్లో ఎవరు బ్రాండ్ నేమ్ని వాడుకుంటాం తెలుసా? ఎవరు బ్రాండ్ అంబాసిడర్ తెలుసా? నువ్వే. యేసు ప్రభు అయిన నువ్వే మా బ్రాండ్ అంబాసిడర్. కనపడలేని నిన్నే నీ నామాన్ని వాడుకుంటాం. నీ పేరు చెప్పి నువ్వు నమ్ముతావు, నీ పేరు చెప్పి ఖర్చీ పంపుతావు, నీ పేరు చెప్పి నీ నమ్ముతాం. అంత సమర్థులం మేము. అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా? అందరూ గలవారే ఈరోజు. ఇంకేమన్నారు చూద్దాం. అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? మాకు రాని చెప్పాను కదా, ఏ భాష అయినా దుర్భాషది, దేవుడు భాష కాదు, దుర్భాష. ఏదైనా మాట్లాడతాం, అందరూ భాషలు అర్థం చెప్తున్నారా? చెప్పేస్తాం. 31 ఏమన్నాడు తెలుసండి ఆయన? చదువుతాను చివరి మాట. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడే. ఇది యుగాక సర్వోత్తమమైన మార్గము మీకు చూపుచున్నానది. పరలోక మార్గం సర్వోత్తమమైన మార్గం. అదొద్దు మనకి ఈ పనికిలాన. అందరూ కాదురా అందరూ ఉన్నారని ప్రశ్న వేసి పౌలు గారితో ఆయన మాట్లాడిస్తే, ఈరోజు అందరూ ఉన్నామని చెప్పుకుంటున్నారు. వారు ఉన్నారా లేరు మీకు తెలుసా? లేరని యేసుక్రీస్తు అంటే ఉన్నారని మీరు పరిగెడతారా? నీకు ఏసు గాలే కావాలి, కచ్చిప్పులు కావాలి. కచ్చిప్పులు దొంగడు, నూనె దొంగ ఒకడు, నీళ్ళు దొంగ ఒకడు. దొంగ బ్రాండ్లా అమ్మేస్తుంటే నిజమైన బ్రాండ్ కలిగిన వాక్యాన్ని ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు? సత్యం లేదు నీకు. జాగ్రత్త. దేవుడు వాక్యాన్ని నేర్చుకోకపోతే నరకానికి పోతాం. అందరూ చదవండి. మళ్ళీ మీరు ఒకవేళ చదువుకోండి, 28 నుంచి 31 వరకు. కొంతమందికి కృపావరాలు, కొంతమంది ప్రవక్తలు, కొంతమంది అపోస్తులు, కొంతమంది అద్భుతాలు చేయవారు, కొంతమంది స్వస్థతలు చేయవారు, కొంతమంది భాషల అర్థాలు భాషలు మాట్లాడేవారు, కొంతమంది దేవుని సంఘములో మొదట అంత చక్కగా వాక్యం రాయిస్తే మనం ఎప్పుడు నేర్చుకుంటాం? ఎవరు చెప్తారు? సంఘాల్లో చెప్పరికి, సంఘాల్లో చెప్పట్లేదు. సంఘంలో అసలు బాధ ఉంటే కదా మారాలరా? ఇప్పుడు మారుతారు మీరు. ఇగో సత్యం ప్రకటించడానికి మేము వచ్చాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే మా ఫోన్ నంబర్లు ఇస్తాం అందులో, అలాగే మా యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇస్తాం. మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయండి. ఒకవేళ మీ ఊర్లో ఎవరికైనా బోధ చేత కాకపోతే, చెప్పలేకపోతే, సత్యం వినాలని మీరు అనుకుంటే నన్ను ఆహ్వానించండి, నేను వస్తాను. వాక్యం వినాలి, మారాలి. ఈరోజు మారకపోతే ఎలాగ సమాజం? చివరి మాట చదువుకొని మనం ముగిద్దాం. ప్రియా, నా సహోదరి సహోదరులారా, మీరు వాస్తవాలు అంగీకరించాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరి పేతురు గారు రాసిన 2 పత్రిక 2 అధ్యాయము 1-3 ఉన్నాయి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువల్లే మీలోనూ అబద్ధ బోధకులుందరూ ఆల్రెడీ ఉన్నారు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించి, ఎంత కదా ప్రభు రక్తం ఇచ్చుకున్నాడు, ప్రభు పేరెట్టుకుని నమ్ముకుంటున్నారు. తమను కొనిన ప్రభువును కూడా విసర్జించేస్తున్నారు. ఎలాగట?
నూనెడొక్కులు ఏ రక్తం అంట? నూనె డబ్బా పట్టుకొని ప్రవీణ్ కుమార్ గారు మిస్సెస్ గారు చెప్తుంటారు నూనె నూనె పోస్తూ అందులో ఏమంటారు, ఇది ఏసు రక్తం అంట అబ్బా. నూనె డొక్కులు ఎప్పుడు ఎక్కించావు అమ్మా? ఏసు రక్తాన్ని, ఏసు రక్తం నూనె డొక్కులు ఎక్కిత్తావా? ప్రపంచాన్ని కాపాడడానికి వచ్చిన యేసుక్రీస్తు రక్తాన్ని అవమానపరుస్తున్నారు. జాగ్రత్త జాగ్రత్త. ఏం చెప్తున్నాడు ఆయన? మీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించి వ్యాపారంగా వాడేసుకుంటారు. బ్రాండ్ అంబాసిడర్ ఆయనే. ఇక రేపు పొద్దున్న మట్టిని కూడా అమ్ముతారు చూడండి. ఏదన్నా కొంటారండి మీరు, ముందు మీరు మారరు. మీకు కావాల్సింది దేవుడు కాదు, సత్యవాక్యం కాదు, ఇలాంటి దొంగలు కావాలి, దోచుకునేవారు కావాలి. తెలుసు కదా మనకి, మన బైబిల్లో ఉన్నది సత్యవాక్యం ప్రకటించి ప్రాణాలు అర్పితం చేసిన యేసుక్రీస్తు కావాలా? బరబ్బా దొంగ కావాలని అడిగితే మాకెవరు కావాలి? దొంగలు కావాలి, దొంగలు కావాలన్నారు ఒక రోజు యూదులు. మరి ఈరోజు ఎవరు కావాలి? సత్యం బోధించిన బోధకుడు కావాలా? యేసునందు బ్రతుకుతున్న సమర్థుడైన సేవకుడు కావాలా? వద్దు, మాకెవరు కావాలి? దోచుకునే దొంగలు కావాలి, దొంగలు కావాలి. అందుకే దొంగలు పుట్టుకొస్తున్నారు. తప్పు మీది క్రైస్తవ్యమా? విశ్వాసులారా, భక్తులారా, మోసపోకండరా. మీ దేవుణ్ణి మీతో ఉంచుకోండి. మీరు స్వస్థత కలిగే అంత ప్రార్థన భక్తి పరులై వాక్యాన్ని నేర్చుకోండి. దేవుడు మీకు స్వస్థపరుస్తాడు. వారెవరి దగ్గరికో వెళ్ళి ఎందుకు మోసపోతారు? నీ సంఘం ఉంది ప్రార్థించడానికి, నీ సంఘం నేను స్వస్థపరిచే శక్తి లేదా? నీ సంఘానికి ప్రార్థించే శక్తి లేదా? లేదనే కదా వాళ్ళ దగ్గర పరిగెడుతూ అవమానపరుస్తున్నాడు సంఘాన్ని. నీ విశ్వాసాన్ని దేవుణ్ణి అవమానపరచగలగా ఏమనుంది? తమను తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనచ్చు. ఏమనుందంటే, వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించచ్చు, తమకు తామే శీఘ్రముగా నాశనమును కలుగు చేసుకునిచ్చు, నాశనకరమైన భిన్నాభిప్రాయములో రహస్యముగా బోధించుదురు, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతారు. అంతే కదా, పోకిరి చేష్టలు కాదండి. అందరినీ నిలబెట్టి పిచ్చకారి కొట్టినట్టు కూడా కొడుతున్నాడు. పోకిరి చేష్ట కదా బైబిల్లో ఉందా? ఉందండి. మరి నూండొక్కుల్లో నుంచి మరి ఏసు రక్తం ఉందని అందరికీ చూపిస్తూ టీవీల్లో చెప్తున్నారు. మరి అది పోకిరి చేష్ట కాదండి. ఏంటి స్వస్థత జలం? ఓన్లీ వాటర్. నూనె వాటర్ బాటిల్స్లో అమ్మేస్తున్నారు. మరి ఇది పోకిరి చేష్ట కాదా? కచ్చిప్పులు అమ్ముతున్నావు పోకిరి చేష్ట కదా? పైకి ఎందుతావు, కిందకి డ్యాన్స్ కడతావు, స్టెప్పులు వేస్తుంటారండి వీళ్ళందరూ. డ్యాన్సర్ డ్యాన్సర్లు కూడా సరిపోరు వీళ్ళ దగ్గర. అలాంటి డ్యాన్సర్లు కట్టి ఏమనంటే పరిశుద్ధాత్మ వచ్చిందంటే చే చెప్పడం సిగ్గులేదా? పరిశుద్ధాత్మ ఎప్పుడు గెంతడరా పోనకు వచ్చినోళ్ళగా ఆయన కార్యం జరిగిస్తాడు. గొప్ప కార్యాలు, ఆత్మలు కాపాడుతాడు ఆయన. అది ఆయన శక్తి. నన్ను కూడా అవమానపరుస్తున్నారు, సిగ్గులేదా? యేసుక్రీస్తు రక్తాన్ని అవమానపరుస్తూ, పరిశుద్ధాత్మ శక్తిని అవమానపరుస్తూ, పరలోకమందు ఉన్న దేవుడి యొక్క మార్గాన్ని అవమానపరుస్తున్నారు. మీరు అవమానపడుతున్నారు. జాగ్రత్త. ఈరోజు ప్రతి ఒడు మాట్లాడుతున్నాడు క్రైస్తవుడి మీద, చిన్నోడి దగ్గర మీద పెద్దోడి వరకు. సిగ్గులేదా? మీరు ఆ క్రైస్తవులను అడుగుతున్నారు, సిగ్గులేదండి? మన దేవుడి నామానికి అవమానం పడుతున్నప్పుడు సిగ్గులేదా? వారి పోకిరి చేష్టలు అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గం దూషింపబడుతుంది అందరి దగ్గర. టీవీ 9లో ఎంత గట్స్ ఉండాలండి, 9 టీవీకి ఎంత గట్స్ ఉండాలండి. మనం చేసిన తప్పు కాబట్టి చూపించారు, మనల్ని చేసిన తప్పు కాబట్టి చూపిస్తున్నారు. ఏవి వారిని నిలదీసే దమ్ము నీకు లేదా? వారు నిజంగా తప్పని మాట్లాడుంటే ఆ రోజు ఎందుకు యేసు ప్రభువుని ఘనంగా అందరికీ చాటి చెప్పుతావే? ఈరోజు లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది కదా అందరికీ ఈ వాక్యం. నువ్వు చేస్తే స్వస్థత అందరికీ చూపిస్తారు కదా, ఎందుకు చేయడానికి ముందుకు రాలేదు? నీ పోకిరి చేష్ట గనక పోకిరి చేష్టలు అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడదును. అప్పుడు దేవుడు వదిలేస్తాడు వీరందరినీ. చెప్పరమాట, వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు. ఎంత క్లియర్గా చూడండి వాక్యం. మీ వల్ల ఏం చేస్తారట? లాభము సంపాదించుకుందరు. మీ వల్లే లాభాలు కదా అవన్నీ. వ్యాపారం, నూనె వ్యాపారం చెప్పాను కదా, నీరు వ్యాపారం, కచ్చిపూరి వ్యాపారం, మట్టి వ్యాపారం, ఏదైనా వ్యాపారం, మీ వలన లాభము సంపాదించుదురు. లోబులై 3, వారు అధిక లోబులై కల్పన వాక్యము చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. వారిని వదలడు దేవుడు. వారితో ఉంటే మిమ్మల్ని వదలడు. అవమానపడితే ఊరుకుంటారు అనుకుంటున్నారా? ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి మొదలుకొని ప్రధానమంత్రి వరకు పెద్ద పెద్ద VIPs ఉన్నారు. వాళ్ళ మీద ఏమైనా తప్పుడుగా మాట్లాడితే ఏం చేస్తారో తెలుసా? పరువు నష్ట దావా వేసేస్తారు. దేవుడు పరుగును తీస్తే నష్టంగా నీకు వేసే దావా ఏటో తెలుసా? నరకం సేవకుడా? విశ్వాసులారా, మీరందరూ జాగ్రత్త. సంగమా, పిచ్చి పిచ్చి మాట్లాడి పిచ్చి పిచ్చి కార్యాలు చేస్తే దేవుడు పరువుకి అవమానం వస్తే ఆయన దావా అయిపోతున్నాడు. ఆ దావా పేరే నిత్యాగ్ని దండన. జాగ్రత్త, అందరూ పోతాం. వద్దు, మారదాం. వాళ్ళు మారరు, ఆ దొంగల దగ్గరికి మీరు వెళ్తే వారు మారరు. వారు మారరు, వారు వేటకు అలవాటు పడ్డ పులులు. అందరి దగ్గర దోపిడీ, వ్యాపారం, వ్యాపారం ధోరణితో ఉన్నవారు, వారు మారరు. సత్యం వైపు ఆకర్షితులు కావాలంటే సత్యవాక్యం చెప్పే మంచి సేవకుల దగ్గరికి వెళ్ళండి. మంచి చెప్తారు, పరలోకానికి నడిపిస్తారు. మీకెవరూ లేరు అని అనుకుంటే మమ్మల్ని కన్సల్ట్ చేయండి, మమ్మల్ని కన్సల్ట్ చేయండి. ఇదిగో మా నంబర్స్ ఇస్తాం,
ఇదిగో మా వెబ్సైట్ ఇస్తాం, మీరు ఎక్కడికి రమ్మన్నా వచ్చి మంచి వాక్యాన్ని మేము బోధిస్తాం. మా దగ్గర స్వస్థత వరాలు అవి లేవు. నీవు స్వస్థత వరాలు ఎందుకంటే యేసుప్రభు అవన్నీ ఇవ్వలేదు, అలా చేస్తున్నాడు నరకానికి పోతాడని చెప్పాడు, అవి మాకెందుకు? అలాంటి వద్దు, సత్యం కావాలి. సత్యం కావాలంటే మమ్మల్ని కన్సల్ట్ చేయండి. క్రైస్తవ్యం మారుదాం, ప్రపంచాన్ని మారుద్దాం. క్రీస్తు యొక్క మరి సంకల్పాన్ని, పరలోక మందిరిని, తండ్రి చిత్తాన్ని, పరిశుద్ధాత్మ యొక్క కార్యాన్ని మనమే చేద్దాం, నెరవేరుద్దాం. అందరు ఈ మంచి మాటలు విన్నందుకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఈ యొక్క మరి వీడియోని అనేకులకు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాక్యము పంచే బాధ్యత మీకు ఉంది. అందరం కూడా ఈ సత్యవాక్యం తెలుసుకుందాం. అందరూ నిత్య జీవానికి వారసులు అవుదాం. దేవుడి యొక్క సంకల్పాన్ని నెరవేరుద్దాం. దేవుడిచ్చే మంచి మరి సర్వోత్తమమైన మార్గములు మనందరూ నడిచి పరలోకానికి వారసులు అవుదాం. అందరికీ వందనములు, సెలవు.